హోమ్ డెలివరీ పేరిట యువకులను ట్రాప్ చేసి లక్షలు కొల్లగొట్టిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేయగా ఒక మహిళ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. యువకులతో పరిచయం పెంచుకొని ఫోటోలు దిగి మరుసటి రోజే మహిళతో పాటు ఆ ముఠా యువకుల ఇంటి వద్ద ప్రత్యక్షమవుతుంది. ఫోటోలు దిగి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ యువకుల ఇంటిపై దాడి చేసి హంగామా సృష్టించి యువకుల వద్ద లక్షల్లో డబ్బులు వసూలు చేశారని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో ముఠాపై 4 కేసులు నమోదైనట్లు చెప్పారు. చాలామంది అమాయకుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర చాలా అమౌంట్ని బెదిరించి వివిధ మారణాయుధాలతో బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ని ముషీరాబాద్ పోలీస్ టీం పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ గ్యాంగ్లో మొత్తము 13 మంది సభ్యులు, 12 మంది మన అదుపులో ఉన్నారు, ఒక లేడీ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈ గ్యాంగ్ మోడసాపరండి ఒక అమాయకమైన పర్సన్ని సెలెక్ట్ చేసుకొని వాని డీటెయిల్స్ తెలుసుకొని అతనితో ఒక లేడీని పంపించి పరిచయం ఏర్పాటు చేస్తారు. వాళ్ళు పరిచయం అయిన తర్వాత ఫోటోలు దిగి కొంత పరిచయం ఏర్పాటైన తర్వాత గ్యాంగ్లో ఉన్న కొంతమంది సభ్యులు వెళ్ళి ఆ ఫొటోస్ చూపించి ఈ డిఫరెంట్ డిఫరెంట్ వెపన్స్ చూపించి డిఫరెంట్ డిఫరెంట్ ఐడి కార్డ్స్ చూపించేసి మేము ఈ సో అండ్ సో డిపార్ట్మెంట్ వచ్చినాము, ప్రెస్ నుంచి వచ్చినాము, ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా వైరల్ చేస్తాము అని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడము వీళ్ళది మొత్తం ఆపరేటింగ్ స్టైల్.